తెలుగుదేశం పార్టీ చేసే పనులను, తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను, తెలుగుదేశం పార్టీ నేతలు చేసే విమర్శలకు తిరిగి కౌంటర్ ఇచ్చే ముందు వైసీపీలో ఉన్న కొంతమంది ఫైర్ బ్రాండ్లు, వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు ముందు చంద్రబాబు గారిని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను తప్పుబడుతూ సంబంధం ఉన్నా లేకపోయినా షరా మామూలుగా ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఉంటారు నిత్యం. ఆ వ్యక్తి ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఎందుకు ఆయన విమర్శిస్తారు అంటే టీడీపీ వారసుడిగా ఆయన పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి, చంద్రబాబు గారి తనయుడు కాబట్టి ఆయనలో ఆ లక్షణాలు లేవు అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సందర్భంలో నారా లోకేష్ గారిని లాగడం, ఆయన మీద విమర్శలు చేయడం షరా మామూలైపోయింది. అయితే తాజాగా ఆయన మీద పేర్ని నానిగారు చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఆయన ఎందుకు ఆ విమర్శలు చేయాల్సి వచ్చిందంటే పాపం ప్రస్తుతం ఒక రకంగా నారా లోకేష్ గారికి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా సరే ఇంకా ఆ దిశగా గెలుపు సాధించకపోవడం, అదే ఆయన కెరీర్కి తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్న ఆయనకి అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. ప్రతి విషయంలోనూ అదే విషయాన్ని గుర్తు చేసి గుచ్చి మరీ విమర్శిస్తున్న పరిస్థితి. అయితే నారా లోకేష్ ఎందుకు గెలవలేకపోయారు, ఆయన రాజకీయాల్లో అంటే మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీ హోదాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సందర్భం, ఇలాంటి టైంలో ఆయన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఓకే ప్రస్తుతానికైతే వాయిదా పడ్డా ఎప్పటికైనా జరగాల్సిందే, ఈ టైంలో కనీసం ఎంపీటీసీగైనా పోటీ చేసి గెలిచి చూపించు దమ్ముంటే అనే సవాళ్ళు ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ మంత్రి పేర్ని నాని గారు ఈ కామెంట్ చేశారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఓడిపోయారు నారా లోకేష్, దీంతో అందరికీ పల్చనయ్యారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు ఎమ్మెల్సీగా నగ్గిన అది దాన్ని పెద్ద విజయంగా ఎవరు లెక్కేయట్లేదు, ఎందుకంటే అది పరోక్ష ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే చాలు ఆటోమేటిక్గా పార్టీ చెప్పిన వాళ్ళే గెలుస్తారు కాబట్టి. ఇప్పుడు నారా లోకేష్ గారు మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం వచ్చింది అని చెప్పి వైసీపీ మంత్రులు మాట్లాడారు. దీనికి సంబంధించి పేరు నానిగారు ఒక సవాల్ కూడా విసిరారు, దమ్ముంటే ఎంపీటీసీగా నిలబడి గెలిచి చూపించు అనేది పేరు నానిగారు విరిసిన సవాల్ అన్నమాట. మరి దీనికి టీడీపీ స్వీకరిస్తుందా లేదా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పాలన బాగోలేదంటున్నారు చంద్రబాబు గారు, నారా లోకేష్ అని కనీసం ఎంపీటీసీగా అయినా పోటీ చేయించాలని చెప్పి మాట్లాడడం, స్థానిక ఎన్నికలు వాయిదా పడినా మరో 2 నెలల్లో అయినా ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడైనా దమ్ముంటే నారా లోకేష్ గారిని బరిలోకి దింపి గెలిచి చూపించండి, మీకు నచ్చిన చోట నచ్చిన ప్రాంతంలో నచ్చిన నియోజకవర్గంలో చేయండి అని చెప్పి ప్రధానంగా పేరు నానిగారు ఒక పెద్ద విమర్శ చేశారు, పెద్ద పంచే వేశారు. మరి దీనికి టీడీపీ ఏమైనా స్పందిస్తుందా, రియాక్ట్ అవుతుందా, ఈ హోదా ఈ స్థాయి నాది కాదు, నాది ఎంపీటీసీ స్థాయి కాదు అంటుందా, లేదా ఒకవేళ హోదా స్వీకరిస్తే గనక, ఒకవేళ గెలిస్తే గనక నీ స్థాయి ఇది ఎంపీటీసీగా మాత్రమే నువ్వు గెలవని చెప్పి అప్పుడు మళ్ళీ వైసీపీ విమర్శిస్తుందా, ఇలాగ రకరకాలు అంటే అందుకు ఎలాగా సిద్ధపడరు అనుకోండి, రాజకీయాల్లో ఇలాంటి సవాళ్ళు విమర్శలు మామూలే. కాకపోతే మరొకసారి వైసీపీకి టార్గెట్ అయ్యారు నారా లోకేష్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.